దగ్గర పసి పెట్టాలి తల్లి లేని వాడైపోయి ఎవరు చూసుకుంటారో ఏమో गौरव कापड़कोवल न्षमितु क्षमितु पिच्चिमोद्दु एन्निसार्लु चेप्पालि नीकु नुव्वु ओतेल्लो नी भार्य डेस्डिमोनानि नेनु नन्नु चंपि नुव्वु बाधपड़ालि वद्दु मैथिलि ऐ डोंट वांट टू सी लाइक दिस एंटि नुव्वु चच्चिपोते नेनु चूडलेनु मैथिलि नुव्वे लेकपोते नेनु चिचि ఇది డ్రామా రా నాన్న ఐ యామ్ ఆల్వేస్ విత్ యు
హాయ్ కంగ్రాట్స్ రఘు హాయ్ 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 హలో సరు వణకం మార్నింగ్ మార్నింగ్ వచ్చి రాగానే మ్యాగజీనా తీసుకునే జీతానికి కొంచెమైనా పని చేయాలగా పెళ్లి చేసుకుంటే కొత్త వాచ్ కొత్త బ్రాస్లెట్ ఇస్తారన్నమాట పర్వాలేదే అయితే పెళ్లి చేసుకోవచ్చు వాటితో పాటు ఒక అమ్మాయిని కూడా ఇస్తారా అదే ప్రాబ్లం ఏ అలాంటి ప్రాబ్లం ఏం లేదు రిసెప్షన్ లో నాకు చూస్తని అలాగానే పొండు హాయ్ సారా నూతన పెళ్లి కొడక ఏయ్ ఒక కంటి పోయింది పంటికట్లు కూడా పడ్డా తీసుకుంది మంచం కూడా చే ఊరుకో అరే ఏంటయ్యా ఇది అంత అన్యాయంగా ఉన్నది వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మ్యాన్ సర్ ఆ సిట్ డౌన్ ఈ మెడికల్ సర్టిఫికెట్ నిజమా లివర్ ట్రబుల్ ట్రేజల్ పస్సల్స్ ఇన్ యూరిన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏవయ్యా అబద్ధం చెప్పినా అతికినట్లే క్యాష్ లీవ్ యాన్యువల్ లీవ్ అన్ని ఎగ్జాస్ట్ అయ్యాయి కనుక మెడికల్ లీవ్ పెట్టాను టు బి ఆన్ ద సేఫ్ సైడ్ డాక్టర్ కొంచెం రోగాలు ఎక్కువ రాశాడు సార్ దీనికి నన్ను డిస్మిస్ చేసినా సరే పనిష్మెంట్ తీసుకుని ఇంట్లోనే ఉండి అర్థం లేకుండా మాట్లాడకు ఒక ఎంప్లాయ్ బోగస్ ఎంసీ ఇచ్చాడని డిస్మిస్ చేస్తే డిపార్ట్మెంటే ఉండదు దానికి మర్డరు రేపు ఇట్లా చేయాలి మర్డర్ చేయలేను రేప్ కావాలంటే ఏంటి ఏంది భాయ్ నథింగ్ సార్ ఎనీవే కంగ్రాచులేషన్స్ మళ్ళా ముద్దు మరిగినోడు పొద్దెరగడని దాని గురించి ఆలోచించకుండా ఎన్ని పని చూసుకో రఘు సార్ ఇందా జర స్మాల్ గిఫ్ట్ థ్యాంక్ యూ సార్ వచ్చే సండే మీ వైఫ్ ని ఇంటికి తీసుకురావాయా డిన్నర్ కి షూర్ సార్ అవు పేరేం చెప్పినావు రఘు సార్ నీ పేరు కాదు భాయ్ మైథిలి సార్
పెళ్ళికి ముందు అలాంటిదేదేనా కమిటేవా ఏంటి ఇంకా గుర్తురాలేదా అయితే ఈ రోజు నీకు పస్తే చదువుతున్నాడు చూడు లుక్ మ్యాన్ కుచ్ కాసుపోతే హోగి హోగి నైతో మీ ఇద్దరికే తెలిసిన రోజు ఉంటుంది సోచ్ బాయ్ సోచ్ ఈ రోజే నువ్వు మా ఇంటికి రేడికి వచ్చిన రోజు మనం తొలిసారిగా కలుసుకున్న రోజుని సెలబ్రేట్ చేసుకోవద్దా సాయంత్రం త్వరగా వచ్చి ముత్యాలపేట మంగరాజు చచ్చిపోయాడంట వాడు చచ్చిన వాడి కేసు మాత్రం వదిలిపెట్టినని వెళ్ళాడు బావగారు పోయారా ముందుంచి కుదిరిందే కదక్క వాడు ముదిరి నోదట లక్క ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో నా బంగారు బావా మొన్ననే కొన్న పారిడి గారు ఎక్కడ పెట్టిందక్కయ్యా మొన్న అమ్మిన వజ్రాల డబ్బులు కట్టల కట్టలు ఎక్కడ పెట్టింది కలకత్తాలో అమ్మిన దొంగ బంగారు డబ్బులు ఎక్కడ పెట్టింది అక్క చెప్పకుండానే మొత్తం తిరిగి ఇచ్చుండే ఒక్కొక్క మ్యాటర్ నెమ్మదిగా బయట తీసుకురా కలారా అక్క నువ్వు అసలే అబాయికి రాలివే నువ్వు అసలే అబాయికి రాలివే తెలుగుర దగ్గర కొన్న పొలం సగతి మొత్తం అడగలేదు ఇలాంటి ఏరియాల కోసం ఎన్నెన్ని ఏరియాలు కొన్నావురా మంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హరీష్ చంద్ర రావు సరే 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 ఆబు నేను అన్నయ్యని మనసులో పెట్టుకోకు ఇదిగో తీసుకో వరస నంబర్ల నోట్లని తీసుకోకూడదు ముఖ్యంగా ఏంట్రా ఏం బుక్ అది స్వాతి వీక్లీ సార్ స్వాతి ఇంత చిన్నగా ఎప్పటి నుంచి వస్తున్నారా చూపెట్టు అబద్ధం చెప్తున్నాకు ఇది జేబా అనకొండారా ఇంత పడుకుంది ఏది ఏం బుక్ రా ఇది దొరకకుండా లంచం తీసుకోవడం ఎలా రచన ఉత్తమరావు ఒరే పాపిస్తోడా ఇలాంటి పుస్తకాలు కూడా ఏసి అమ్ముతున్నారా ఉండురా ఇప్పుడే సిఇఓ గారు చెప్పి నేను సస్పెండ్ చేయిస్తా ఇది ఆయన బుక్కే సార్ చచ్చిపోయిన ముత్యాలపేట మంగరాజు టోటల్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఈ క్యాసెట్ లో భద్రంగా ఉన్నాయి ఇది మీరు విని నా ప్రమోషన్ లెటర్ టైప్ చేసి ఇవ్వండి లిసన్ సారీ సార్ మ్యూజిక్ ఎక్కువైంది డైలాగ్ తక్కువైంది సార్ ఏఆర్ రెహమాన్ పిలిస్తే రెండు విడగొట్టి వినిపిస్తారు సార్ ఇడియట్ నీ వల్ల హాఫ్ అన్ అవర్ లేట్ ఇందా బఫున్ డ్రెస్ మార్చుకుంరా అలాగే సార్ ఇలాంటి చేయాలంటే నేను ఒక్కనేరా మీ ఎవరి వల్ల కాదు ఓకే లిజన్ ఈ రోజు రేట్ చేయబోతున్న ఇల్లు పెద్ద మనిషిది బీ కేర్ఫుల్ ఆల్రెడీ రెండు సార్లు వెళ్ళి ఒడ్డు చెట్లతో తిరిగి వచ్చారు అందుకే ఈ కేసు మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు వచ్చింది ఓకే నౌ యు కెన్ డిస్పర్స్ అరే ఈ డ్రెస్ బాగుందరా మొదటి నుంచి నా పరిస్థితి ఏం బాగాలేదురా
రిక్షా వాడు కూడా అమ్మ నా బుజ్జులు ఇడుతున్నాడు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినవా అని అడిగిన అంతే ఒట్లేదు సంతోషించు హలో ఎస్ ఖాన్ నేను అమీర్ ఖాన్ వీడు సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ అంజద్ ఖాన్ పక్క జరిగిన ఎదవా టైరో దర్వాజా కోల్ రే సట్టి ముక్కోడా వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అబ్బా ఎవడు గుర్తుపట్టారా నా ఫేస్ చూస్తే మిస్టర్ రాజశేఖర్ అయ్యగారు పూజ చేస్తున్నారు ఇది అయ్యప్ప సీజన్ అయ్యగారు భజనలు ఉన్నా మేము వదిలిపెట్టాం కమ్ ఆన్ హలో నేనెవరా నేనే మిస్టర్ పికే రావు ఎస్ సర్చ్ వారెంట్ కానివ్వండి సక్రమంగా ట్యాక్స్ కట్టే వాళ్ళ ఇంటికేగా మీరు సంవత్సరానికి మూడు సార్లు వస్తూ ఉంటారు ఈ కుక్క ఎంత కొన్నారు ఈ మొక్క ఎంత కొన్నారని అడిగి టార్చర్ పెడతారుగా ఏ ఇలారా వీళ్ళకి అన్ని రూమ్లు చూపించు వెళ్ళు దొరికిందా దొరికింది యూ కెన్ గో బ్యాక్ టు వర్క్ గో 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 ఇది చాలా సీక్రెట్ బయట వరకు చెప్పొద్దు ఏ యాగు ఏం తీసుకెళ్తున్నావు సర్దన్నవండి ఇది చూపించు లోపలేం లేదుగా లేదమ్మా వెళ్ళనా సరే వెళ్ళు నీకు పెట్టానని కూడా పరీక్షలు తిను ఇదే ఉద్యోగం రా బాబు సూట్ కేసులు అయితే ఓపెన్ చేయొచ్చు ఇవి కూడా ఓపెన్ చేయాలి ఆహా అడ్డమైన చోటల్లో అకౌంట్లు మడత పెట్టి పెడితే ఊరుకుంటానరా ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నావు ఎక్కడ వస్తున్నా వచ్చానా అయిపోయినరా బుక్కు పగిలిపోయిందిరా నాయన నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళిందిరా పెద్దోళ్ళ పెంట ఏమన్నా ప్యారిస్ సెంట్ వాసన వస్తున్నారా పూజ రూములో ఉన్న వెండి కుందెలు మొదలుకుని అన్నింటికి లెక్క కట్టి ట్యాక్స్ కట్టాను ఇప్పుడు సంతోషమేగా ఇవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి మూడు రోజులు పడుతుంది వద్దులేండి సార్ మేమే పెట్టెళ్తాం అదేం అక్కర్లేదండి మీరు దయచేస్తే అదే 10,000 వెళ్ళండి సారీ సార్ వి ఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్
చెప్పిన పని చేయాలిగా. దట్స్ ఓకే. నా ఇంటిని సోదా చేసి ఈ రాజశేఖర్ నిజాయితీ పరుడని సిన్సియర్ గా ట్యాక్స్ కట్టే వ్యక్తి అని 10 మందికి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. ఇతను వీడు మా చిన్న అబ్బాయి. మా పెద్దవాడు అమెరికాలో ఉంటున్నాడు. సార్ ఇక్కడ సైన్ చేయండి. సార్ 1 మినిట్. He was taking something to the neighbor's house. Set. బొడ్లో సంచి నీ అంతట నువ్వు ఇస్తే వదిలేస్తాం. మేము వెతికితే మాకు గాని దొరికింది అనుకో. అకార్డింగ్ టు సెక్షన్ 123 నొక్కింగ్ 5 ఆర్టికల్ యాక్ట్ ప్రకారం 6 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంతకుముందు జైలు చూసావా? జైలా? ఇక్కడ హోటల్? నిజంగా నాకేం తెలియదు సార్. వేర్ ఇస్ ద బ్యాగ్? లేకుంటే అకార్డింగ్ సెక్షన్ 123 డివైడెడ్ బై 32 బై 82 బై 92 బై అయ్యో అవన్నీ నా విడిసిన బట్టలు. అందులో నా బ్రా లంగాలు ఉన్నాయి. ఏంటిది? నగలు, అమెరికన్ డాలర్స్. ఇక్కడికి ఎలా వచ్చాయి? దేవుడి తోటి నాకేం తెలియదు సార్. నేను స్నానం చేస్తున్నప్పుడు ఆ విశ్వ గాడిదు నాడి వాడే తెచ్చిపెట్టుంటాడు. లుక్, నీకు దీనికి ఏ సంబంధం లేకపోతే వచ్చి ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చే. సార్ సార్ ప్లీజ్ సార్ నా మొహం చూడండి సార్. వీపు కూడా చూసింది కదా. నేను ఈ పని చేసానంటే నమ్ముతారా సార్? విశ్వ రాస్కల్, ఎందుకురా మా ఇంట్లో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టా? సారీ మైథిలి, మా నాన్నగారు తీసుకెళ్లి పెట్టమన్నారు. సరే నువ్వెందుకు ఈవతరంతో వాళ్ళని బతిమలుతున్నావు? సార్ ఈ బ్యాగ్ నేను తెచ్చిపెట్టాను, కనుక దీనికి ఏ సంబంధం లేదు. లీవర్. నేను వదిలే ఉద్దేశం లేదు మిస్ మైథిలి, అవసరమైతే మళ్ళీ వస్తాం. ఏమిటి సార్ అన్యాయం? ఎవరింట్లోనూ దొరికినవన్నీ నాగలగవుతాయి. మీ అబ్బాయి మీరిస్తేనే తీసుకెళ్లి పెట్టానని చెప్పాడు. వీడో తలతెక్కవేతవా, చదువు మానేసి క్రికెట్ ఆడుతున్నాడని తెలిసి గట్టిగా తిట్టాను. ఆ కిట్టు మళ్ళీ నా కంట పడిందో తోలు ఒలిచేస్తానరా గాడిదా అన్నాను. అందుకే దాన్ని తీసుకువెళ్లి వాడింట్లో దాచుంటాడు. వీటి గురించి వాడికేం తెలుసు? చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మిస్టర్ రాజశేఖర్. అయితే మీకు వీటికి ఏ సంబంధం లేదా? లేదు. ఇదంతా మేము తీసుకెళ్లిపోవచ్చా? సంతోషంగా. థ్యాంక్ యూ సార్. ఇక వెళ్ళండి. ఏ వాచ్ సార్ ఇది? రాడు, గోల్డ్. స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కొన్నాను. 100,000 రూపాయల వాచికి 1.5 లక్ష కస్టమ్ డ్యూటీ ఎయిర్పోర్ట్ లో కట్టే. బిల్లు కూడా ఉంది. దేవుడి రూమ్ లో కనుక పూజ చేద్దామా? రఘు ఏం చేస్తున్నావురా? అంత బంగారం మనం వస్తున్నాం తెలిసి అన్నిటి మీద హడావుడిగా పాదరసం పోసాడు రా అమ్మా. అప్పుడు అది ఆయన చేతుకున్న గోల్డ్ వాచ్ అంటుకుంది, ఆయన గమనించలేదు. ఇదేంటో చూద్దామా. అయ్యయ్యో, ఇది కూడా ఫుల్ గోల్డ్ రా రాజశేఖర్. ఇక నువ్వు అయిపోయినవరా? అరే ఆ విగ్రహాలు నా కాళ్ళు పెట్టండి రా. సెల్యూట్ పెడతావరా నువ్వు? సీఓ గారికి నేను పట్టుకున్నాను చెప్పు. వాళ్ళ నేను లీవ్ పెట్టానక్క, ఇంకా సేపు పడుకుంటాను. మీ రూమ్ ని సర్చ్ చేయాలి. విల్ యు ప్లీజ్ కో
చిన్నపిల్ల కదా ఏడిపించకరాకు తెల్లారి దగ్గర నుంచి దీన్ని ఏడిపించకపోతే నీకు పొద్దుపోదు చిన్నపిల్లరా ఎవరిదా బుల్లి రాక్షసి పెళ్లి చేసుకొని పో సరే పోవే నువ్వు కాకుంటే ఇంకొక అమ్మాయి పెళ్లి చదువుకోండి ఏ జాగ్రత్త పడిపోతారు హలో ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి మాట్లాడుతున్నామండి మిస్టర్ రఘు ఉన్నారా కొంచెం ఉండండి రఘు నీకే ఫోన్ హలో ఎస్ రఘు హియర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారి పిఎని మాట్లాడుతున్నాను ఎస్ మ్యామ్ ఏమనుకుంటున్నావు నువ్వు హా రేడి బలం చోట పక్కింటి అమ్మాయిని బాగా బెదిరించావట యు నో హూ షీ ఇస్ నా సిస్టర్ నా కంప్లైంట్ చేసింది సారీ మ్యామ్ సీ మిస్టర్ సారీ నా కాదు తనకెళ్ళి చెప్పు ఇంకెప్పుడైనా ఇలా జరిగిందంటే మిజోరాంకి మార్చేస్తాను బీ కేర్ఫుల్ ఓకే మ్యామ్ The psychological behavior, so it has to be strictly followed, even though. Excuse me. Yes. I'm Raghu from Income Tax Vigilance. I need Miss Maithili for an enquiry. Regional office ki theesukellali. Ye Maithili kavali, R Maithili undi, M Maithili undi, B Maithili undi. Mugguru jathule, mugguru theesukellandi. Oka pane pothundi. That girl. Ayyo, I am not Maithili. I am Mahalakshmi. Maayanti Mahalakshmi. Silence. R Maithili, get up. I am Bruce Carvello. Enke sir, cheating ga ganjaya. Innel sir, 13 14 ga. Puri shiksha veyakandi sir. Maithili namukune nenu semester rastunanu. Hey, andaru Maithili baaga chusukondi. Musaldain tarvate bayataku vastundi. Sir, paper lo photo vastundi ga. Yes sir. Enti? Inquiry. Ikkada. Office lo. Aa chief officer ninne akkaledu annaru ga. No more questions. ब्रेकू देव तल దిగో మీ ఆఫీస్ ఉండేది ఈ ఏరియా కదే మార్చర్ ఎప్పుడు ఇవాలే ఓపెన్ టెర్రస్ కి ఏ ఎన్క్వైరీ చెప్పి తీసుకొచ్చి ఏంటిది నేను పోలీసులో కంప్లైంట్ చేస్తాను ఈఫ్ టీజింగ్ కి శిక్ష ఏంటో తెలుసా తెలుసు తొమ్మిది నెలలు జైలు అమెరికన్ డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ దాచినందుకు ఎన్నేళ్ళో తెలుసా ఫైనాన్స్ మినిస్ట్రీ పేరు చెప్పుకుని ఫోన్లో బెదిరించినందుకు ఎన్నేళ్ళో తెలుసా ఇదిగో ఇది ఇలా పట్టుకో పట్టుకో కమ్ ఆన్ పెరుగన్నంలో నంచుకోవడానికి ఏం పెట్టరా ఉప్పు బాగా తక్కువైంది రేపు నుంచి కొంచెం ఎక్కువ వేసుకో అప్పుడైనా ఈ వయసులో రావాల్సిన ఫీలింగ్స్ వస్తాయి పేరేంటి మైథిలి రంగనాథ్ హలో డేట్ ఆఫ్ బర్త్ 29th October ఫేవరెట్ యాక్టర్
సునీల్ ఇది కూడా రికార్డుకి అవసరమా మధ్యలో మాట్లాడుకో ఏ అప్ప నీ పేరు ఏంటనో మైథిలి రంగనాథ్ ఓకే ఇక మీద నీ పేరు మైథిలి రఘు పేరు మార్చుకో నీకు తెరలో బుల్లి తెరలో చూసినాను ప్రేమంటే గుండెల్లో పుట్టిందమ్మనేదే పుస్తకాల్లో పత్రికల్లో చదివినాను ప్రేమంటే ప్రాణంలో పొంగిందమ్మనేదే ఆ ప్రేమ కీ మా కట్టు కదలే చూపు వాళ్ళకు పిట్ట కదలే అని అనుకుంటుంటే నువ్వు వచ్చేసి కాదు కాదని తెలిపావే రెండు తెరలో బుల్లి తెరలో చూసినాను ప్రేమంటే గుండెల్లో పుట్టిందమ్మనేదే పుస్తకాల్లో పత్రికల్లో చదివినాను ప్రేమంటే ప్రాణంలో పొంగిందమ్మనేదే పలిగిన పదములు కొత్తవిలే కన్నులు రెండు పాతవిలే కనబడు కాంతులు కొత్తవిలే జరగనిలే జరిగనురే ఆనింగి నేల గాలి చూడి పాతవిలే ఈ కోరడోడ జ్వర వీళ కొత్తవిలే కొత్తగరాగే మాకు మాకే కొత్తగరాగే తెరలో బుల్లి తెరలు చూసినాను ప్రేమంటే గుండెల్లో పుట్టిందమ్మనేదే పుస్తకాలు పత్రికలు చదివినాను ప్రేమంటే ప్రాణంలో పొంగిందమ్మనేదే మాటా పలుకు తెలిసినదే మనసున మనమం తెలియదులే బయట పొంగు తెలిసినదే ప్రణయం మాత్రం తెలియదులే తెలియనిదే అవి తెలియదే I love you.
R.S. Dennis, Managing Director, Mr. Rod Shekharni, Income Tax Vigilance Officer, Heroes Arrest Chesaru. ఆయన దగ్గర నుండి సుమారు 30 కిలోల విలువ చేసే బంగారు విగ్రహాలు మరియు ఫారిన్ డాలర్స్ ని పట్టుకున్నారు. హవాలా కేసులో కూడా ఇతనికి సంబంధం అనుమానిస్తున్నారు. ఈ రోజు హాజరుపరిచారు మన ముఖ్యమంత్రి కుమార్ కుమార్ అర్జెంట్ గా ఇంటికి రా. ఏమైందయ్యా కుమార్? నన్ను అక్కడు ఊళ్ళో తలెత్తుకునేవకుండా చేశాడు. వాడు తల కావాలి. నాన్నగారికి ఏం కాలేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, వెళ్ళు. ఇదిగో దీన్ని తీసుకెళ్లి మైదిలీకి ఇవ్వు. వాట్ ఇస్ దిస్? ఆ రోజు ఇద్దరు కలిసి ఇంట్లో బ్యాగ్ దాచిపెట్టారు కదా, దానికి వారెంట్ తీసుకెళ్ళి ఇవ్వరా. లవ్ లెటరా? అక్కడేం చేస్తున్నావురా? జూజు దున్నపోతా, బాత్రూమ్కి వెళ్ళొచ్చుగా. మీ నాన్నకి ఏమైందిరా? పారాలసిస్, కాలు చెయ్యి పడిపోయి. తెల్లార్లు తాగుతూనే ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది? ఇక పట్టుకో, నువ్వు అలాంటి పాట అలవాట్లు ఏం నేర్చుకోవద్దురా. ఏంటి వాడేంటి మన ఇంటి ముందు ఉన్నాడు? ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నన్ను అడిగితే వాడిని చూస్తేనే మండుతోంది. మీ నాన్న డబ్బులు తీసుకెళ్లిపోయాడనా? అదేం కాదు, వాడు మాత్రం నచ్చలేదు. నచ్చకపోతే పోని. అవును, మీ నాన్నని ఏ హాస్పిటల్లో చేర్పించారన్నా? అపోలో. అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ కొనాలరా. ఒరే రఘు, ఈ విషయంలో నన్ను మించినోడు ఎవడూ లేడురా. మాధురి దీక్షిత్ నుంచి ఐశ్వర్య రాయ్ వరకు అందరినీ లవ్ చేశా. ఏ ఫిగర్ కు ఏ గిఫ్ట్ ఇస్తే పడిపోతారో పెద్ద గ్రంథమే రాసి పెట్టారు. ఐశ్వర్య రాయ్ ఎందుకు చేసుకోలేదు? ఓవర్ క్రౌడ్ అయిపోయిందిరా. సల్మాన్ ఖాన్ అయితే శక్తి పిడిలు పడేవాన్ని. వివేక్ ఒబ్రాయ్ కదా, అందుకే వదిలేశా. అది వదిలే, అమ్మాయిలకు టెడ్డీ బేర్లు అంటే చచ్చే ఇష్టం తెలుసా? నా లవర్ అవన్నీ తాగుదురా. లేదు సార్, తాగుద్దా. రే, నేను చెప్పే టెడ్డీ బేరు ఎలుగుబంటి బొమ్మరా? బుస్సు బుస్సు అని ఉంటుంది. హీరోయిన్లు అందరు పక్కన పెట్టుకుంటారు. చార్మి పక్కన ఎప్పుడు చూడలేదా? వద్దు. ఓహో, నువ్వు ఎలుగుబంటి లాగా ఉన్నావు కదా. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ రా. Hi. Yes, what do you want, sir? He wants to buy one round. But
It's in the top floor, kids section. తప్పుగా అర్థం చేసుకుని చూసావా? అన్నం తినకుండా త్వరగా Yes, what do you want? ఏం కావాలి చెప్పండి సార్. ఒక హార్డ్‌వేర్ కో సాఫ్ట్‌వేర్ కావాలి. What do you mean? ఆ బాబాయ్ ఇన్నర్ వేర్ కో. ఓ బనీనా? ఆ లేడీస్ బనీన్. Yes, yes sir. ఏదో సైజ్ వెన్ మేడం. దానికి ఎందుకు సార్ సిగ్గుపడతారు? మీరు బనీన్ వేసుకోవడలేదు? నేను వేసుకొని బయట తిరుగుతాం. మీరు వేసుకొని బయట తిరిగారుగా మేడం. ఎవరికి? మీ వైఫ్ కా గర్ల్ ఫ్రెండ్ కా? మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేడం. నేను కొనడానికి వచ్చానండి. నాలో ఉంటుందా? మీకంటే అందంగా ఉంటుంది మేడం. హలో, నా సైజ్ ఉంటుందా అని అడుగుతున్నాను. మీ సైజ్ నేను ఎప్పుడు చూసానండి. సరే, ఏదో ఒక ఫ్రీ సైజ్ చూసి ఇవ్వండి. ఇది 2,990. నాకు బాక్స్ మొత్తం వద్దండి, ఒక్క పీస్ చాలండి. హలో, నేను ఒక పీస్ రేటే చెప్పాను. అంత రేటా? ఒక సైజ్ తగ్గిస్తే రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందండి? చూసి జెంట్లమ్యాన్ అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. కానీ మీరు అలా లేరు. మర్యాదగా ఏదైనా కొనుక్కుని వెళ్ళండి. అలాగైతే నాకు ఒక షర్ట్ కావాలి మేడం. ఏ రేంజ్ లో? ఒక 500-600 లోపు. ఏదైనా డిస్కౌంట్ రేట్లు ఉంటే చూస్తా. చందన బ్రదర్స్ వాళ్ళందరూ ఇస్తున్నారు కదా, మీరు ఇవ్వడానికి ఏమైంది? ఇదిగోండి ఈ షర్ట్ 600, డబుల్ సైడ్. డబుల్ సైడ్ అంటే ముందు వేసుకోవచ్చు వెనక వేసుకోవచ్చు. ఊరుకోండి మేడం, నాకు ఇలాంటి మాట్లాడి సిగ్గా. హాయ్ ఎరా, కొన్నావా? ఆ కొన్నాను, కొద్ది పెద్ద సైజే కొన్నా. నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు, బోత్ సైడ్స్. మనం ఎలా వేసుకుంటాం? నేను చెప్పే షర్ట్ గురించి రా జెంట్స్ది. నువ్వేం కొంటున్నావు? చిలకలు కూడా సార్. చిలకనే కొని ఉండొచ్చు కదా. ఆయన నీ పేరేం పేరు? ఏయ్ ఇదిగో బైక్ తీసుకుని ఫ్రంట్ గేట్ కు రా, నేను ఇది ప్యాక్ చేయించుకుని వస్తాను. నువ్వు ప్యాక్ చేసే లోపు నేను కొద్ది టైం పాస్ చేస్తాను. డాడీ వెల్ రా. నా ఈ లడకా ప్రతి ఒక్కటి డాడీని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏంటి టోకెన్ తీసుకోవడానికి ఇంతమంది వచ్చారు? బైక్ ఎవరిదిరా? బండి యమహా కంపెనీ వాడిది. రే, బైక్ ఓనర్ ఎవర్రా? ఇంకెవరు, నేనే. అబ్బా, అట్లని చెప్పడానికి నేను ఉన్న పిచ్చోన్నా? నేను ఇలాంటి చిన్న చిన్న బండ్లను నడపను. నాది టీవీఎస్ 50 అక్కడుంది. అనుకోకుండా వచ్చి కూర్చున్నా. సారీ బ్రదర్, నువ్వు షేవింగ్ చేసుకుంటే సేమ్ పవన్ కళ్యాణ్ లాగా ఉంటావు. ఆయన ఎందుకు? ఆగరా వన్ సెకండ్. హలో, అవును సార్, రౌడీలందరూ నా చుట్టూ నిలబడి ఉన్నారు. అవును, నువ్వు అర్జెంటుగా ఎన్కౌంటర్ రవిని తీసుకొస్తే బాగుంటుంది సార్. ఇక్కడ వీళ్ళందరినీ వేసేది సార్. నేను బ్యాక్ ఎంట్రన్స్ ఉన్నాను సార్, ఇక్కడ చూడండి. ఈ రండి సార్. రఘు, నేను వేసేదాన్ని రౌడీలు వస్తున్నారా? అర్జెంటుగా ఎస్కేప్ అయిపోయి పారిపో. వాడు బయటకు కూడా చూసుకో, పో. హరి, వాళ్ళు నా గల్ల షర్ట్ చూసేయాలంటే గుర్తుపెట్టేస్తారు. నువ్వేం భయపడకు, నేను ఇందాక కొన్న షర్ట్ బాగా పనికొస్తాను. ఇదిగో తీసుకో, వేసుకో. అందుకనే కదా నేను వచ్చింది. ఒక పుట్టుగా పుట్టుంటే ఈ చేతిని తచ్చేరా? ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీరా? అది పెట్టుకో, దీంతో బాగా చూసుకోపా. రెబ్బక్షులా.
పైన జావులు తెల్లాళ్ళు తెరిచే ఉంటా మెల్లయ్యా. అలాగే సార్. ఏంటి స్టార్ట్ అవ్వలేదు. ఉండండి నేను స్టార్ట్ చేస్తాను. ప్రభు చక్క మీ అమ్మాయిని అడగండి. బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నప్పుడు రోడ్ ఎలా కనిపిస్తుంది? బాయ్ ఫ్రెండా? అవును, అతనే తీసుకొచ్చాడు, డబ్బు కట్టాడు, అంతేకాదు బ్లడ్ కూడా ఇచ్చాడు. మన అమ్మాయి అలాంటిది కాదండి, ఈ సిస్టర్ ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడుతుంది. అదిగో అతనే వస్తున్నాడు, అడగండి. నా సర్వీస్ లో ఎంత మంది చూస్తుంటాను, యాసుడు పోయడం దగ్గర నుంచి ఆపక్షన్ వరకు. ఎవరా నువ్వు? పొరపాటున జరిగిన యాక్సిడెంట్ సార్. అప్పు నాదే నొప్పుకుంటున్నాను సార్, నన్ను క్షమించండి. నిన్ను క్షమిస్తే మా అమ్మాయి మామూలు మనిషి అవుతుందా? కన్ను ముక్కు తీరు లక్షణంగా ఉంటేనే లక్ష వంకలు పెడతారు, ఇక మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఐఎమ్ సారీ. మావయ్యా, అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నువ్వే నేను నల్లగా ఉన్నా నేను చేసుకోనని చెప్పావు కదా, అందుకే ఇంకొక అమ్మాయిని చూస్తున్నాం. రెండుసారి చంద్రబాబు గారు, మిమ్మల్ని చూసి 15 ఏళ్ళైంది, ఎలా ఉన్నారు? బాగున్నాను దేవకి. ఆయన ఎవరో తెలుసా? నేను ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయనే ప్రిన్సిపల్. మా అబ్బాయి రఘు, ఆల్రెడీ మీకు తెలుసుగా, మా అమ్మాయి వైష్ణవి, మా అల్లుడు రాజారాం కస్టమ్స్ లో వర్క్ చేస్తున్నాడు. నా పేరు మానస. వెరీ గుడ్, వెరీ గుడ్. వీరు? నేను ఇదే ఏరియాలో పంచర్ వేసుకుని బతుకుతుంటా సార్. ఐఎమ్ సారీ, చెప్పడం మర్చిపోయాను. మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్. రండి మైథిలి, ఇలా రామా. సరిగా వేస్తుండు, ఇప్పుడే వచ్చేస్తాను. మైథిలిని చూడడానికి పెళ్లి కొడుకు తరఫు అందరూ వచ్చారు, నువ్వు తొందరగా వచ్చి దొప్పించు. లేకపోయినా సుమారుగా ఉన్నావు. ఇది ఒట్టి వాగుడుకాయ, నేను అల్లరి భరించలేకపోతున్నావు. విశ్వ, మైథిలికి పెళ్లి చూపులు, మా పక్కింటి అబ్బాయి, మా బిడ్డలాంటి వాడు. ఇతనే అబ్బాయి, ఐ థింక్ యు నో ఈచ్ అదర్. ఆయనే అబ్బాయి వాళ్ళ నాన్నగారు, రిటైర్డ్ ప్రిన్సిపల్. సారీ డాడ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్? ఎస్, నాకు ఈ సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. ఏమిటమ్మా వాళ్ళ ముందర ఇలా? నాకు అతన్ని చేసుకోవడం ఇష్టం లేదన్నానుగా. తాగి బైక్ లో వచ్చి నాకు డాష్ ఇవ్వడం వల్ల నా చేయి విరిగింది. ఈ సెమిస్టర్ రాయలేకపోయాను, దాన్ని కూడా నెక్స్ట్ సెమిస్టర్ లో రాసి ఎలాగో నేను పాస్ అయిపోగలను. బట్ లైఫ్ లో రెండు ఛాన్సెస్ ఉండవు నాన్న. ఓ తాగుబోతో సంసారించడం నా వల్ల కాదు. లుక్ మిస్ మైథిలి, ఆ రోజు ఏం జరిగిందంటే నాకే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇలా చూడమ్మా, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నా తమ్ముడు తాగుబోతని నోటికొచ్చినట్టు వాక్కు. అవును ఇష్టం లేదు. ఏమిటమ్మా ఇది అంత తేలిక చెప్పేస్తున్నా? Thank you.
ఐ యామ్ సారీ సార్ మా అమ్మాయి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ పొరపాటున ఒకసారి డిన్నర్ లో నేను డ్రింక్ తీసుకున్నానని తెలిసి 6 నెలలు నాతో మాట్లాడలేదు సార్ ఐ యామ్ హెల్ప్లెస్ అరే ఇది నిజంగానే పంచర్ అయిందిరా వాళ్ళని పంచర్ వాళ్ళు అనుకుంటరేమో స్టెప్ని తీసుకురా పో హలో ఎక్స్క్యూజ్ మీ ఏం చదువుతున్నావు పల్లె చెప్పి ఏం చదువుతున్నావు ఎంఏ సైకాలజీ ఏం బాగా చదువుతున్నావా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను ముందు ఆ గోల్డ్ మెడల్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసిరా మెడల్కున్న మర్యాదనే దక్కుతుంది వాట్ డు యు మీన్ మరేంటండి ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇంత మంది అంత మంచి అబ్బాయిని అవమానపరిచిన పద్ధతేనా ఇదిగా ఈ గిఫ్ట్ నీ కోసం కొన్నాను షాప్కి వెళ్ళినప్పుడు ఎవడో ఒక రౌడీ ఏదో ఈయన కొట్టడానికి గుండాలు పంపించాడు వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది వాడే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసింది థాంక్స్ నీకు బ్లడ్ కూడా డొనేట్ చేశాడు అందుకని అతనే పెళ్లి చేసుకోవాలా ఏమండి తాగునోడు రక్తం ఎవరు తీసుకుంటారండి ఏ బ్లడ్ బ్యాంక్ లోనే తాగునోడు రక్తం తీసుకుంటారా ఈ సింపుల్ లాజిక్ కూడా అర్థంగా నీకెవరో మా గోల్డ్ మెడల్ ఇచ్చింది ఇదిగో తీసుకో సర్లే వదిలేరా ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి లోకంలో వేరే అమ్మాయి దొరకపోతుందా అసలు శకునమే బాగలేదురా చెయ్యి కూడా విరిగిందిరా అమ్మాయికి ఆ అమ్మాయి నోరు కూడా చాలా ఎక్కువరా నీ బండి లేకపోతే నాకు ఇంక బండి లేదనుకున్నావా ఇదిగో ఈ మున్సిపాలిటీ బండిలో వెళ్తానరా కాకపోతే ఇంటికి చేరడానికి ఒక నెల రెండు నెలలు అవుతుంది అయితే కానీ ఇండియన్ రోడ్స్ కి ఇదే పర్ఫెక్ట్ బండిరా తాగుబోతో సంసారించడం నా వల్ల కాదు నిన్ను కన్నంతకు ఇన్నాళ్ళు ఎంతో గర్వపడ్డాను కానీ ఈ రోజు నన్ను తలదించుకునే చేసావు కదరా నాకు నచ్చిన వాళ్ళు తప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకే ఆ రోజు అలా మాట్లాడాను నౌ ఐ రియలైజ్ నో మోర్ ఎక్స్‌ప్లనేషన్ Thank you.
తొలిసారి కలుసుకున్న రోజు సెలబ్రేట్ చేసుకోవద్దా? సాయంత్రం త్వరగా చేయి. చె ఎలా మర్చిపోయాను? అటు పో, నీకు తిండి లేదు, వస్తుండు. నీకు కూడా మేము కలుసుకున్న రోజు గుర్తులేదుగా. హాయ్ చిటికనా. ఏం తీసుకొచ్చా? ఆకలి. ప్రీతమైన ఆకలి. ఈ రోజు నా కడుపు మాడిచినందుకు వచ్చే జన్మలో కూడా నాకే పిల్లలు అవుతావు. వద్దరా మగడా, అంత పెద్ద శిక్ష విధించుకో పద. ఏంటి స్పెషల్? ఈ ఒక్క రోజుకి నేనే తినిపిస్తాను. ఓ, బట్ వన్ థింగ్, నువ్వు కళ్ళు మూసుకుని తింటూ అదేంటన్నది కరెక్ట్ గా చెప్పాలి. రెడీ. నువ్వు దొంగవి, చూస్తావు. ఇది అన్యాయం. ఏది ఎక్కడుందో తెలియట్లేదే. ఊరుకోరా. బాసుంది, బాగుంది. కరెక్ట్ గా చెప్పావే. ఇది జామున్. నీ బుగ్గ కొరికినట్టుగా ఉంది. ఏమని చెప్తే మాత్రం చాలు, కామన్ సేవి అక్కర్లే. పుదీనా రైస్ నీ తల మీద ముద్దు పెడితే ఒక వాసన వస్తుంది, అలాగే ఉంది. ఇదేంటో చెప్పు చూద్దాం. ఇదేంటంటే ఎక్కడిక్కడ నాటి సిగ్గు లేదు. నేను నిజమే చెప్పాను కదే. కారంగా ఉంది. కారం కారం. ఇప్పుడు కారం పోయిందా? ఇంకొక పచ్చిమిరపకాయ ఇవే. ఎవరా విలన్? నువ్వు చేసిన గోలకు ఊరంతా వచ్చి ఉంటుంది. త్వరగా విశ్వా. మైథిలి, ఇంట్లో ఉండేది మీరా? మై గాడ్, సచ్ ఎ స్మాల్ వరల్డ్. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావురా? నాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది, ఈ రోజే జాయిన్ అయ్యాను. రా. పచ్చిమిరపకాయలు తింటే ఎప్పుడు మొదలెట్టావు? పని మనిషి చెప్పింది, పక్కింట్లో ఎవరో తెలుగు వాళ్ళు ఉన్నారని. జస్ట్ పలకరించి వెళ్దామని వచ్చాను. ఇరా చూస్తే ఇక్కడ నా మైథిలి ఉంది. హాయ్ అంకుల్. అంకుల్? సరే మామయ్య. చాలా నీచంగా ఉంది. మరి అలా పిలవాలి? సే రఘు. మైథిలి, నువ్వు ఎలా పిలుస్తావు? నేనా? బంగారు, చిట్టికన్న, బుజ్జి, ఓకిరొడ, పచ్చిమిరపకాయ, ఇలా ఒక పేరు అంటూ ఏం లేదు. రా, పోంచదు గాని. అక్కడికే లేదు, నేను బయలుదేరుతాను. పక్కనే మా ఇల్లు, నెంబర్ 14. బాయ్. వెరీ టాలెంటెడ్ బాయ్, ఐ మిస్ హిమ్ సో మచ్. మా ఊళ్ళో ఎప్పుడు నాతోనే ఉండేవాడు. మన పెళ్ళయ్యాక నేను గోవా వస్తుంటే చిన్న పిల్లడా ఏడ్చాడు తెలుసా? మన ఊర్లో లేని మెడికల్ కాలేజ్లో గోవాలో అందరూ గోవాకి టూర్కి వస్తారు. వీడేంటి చదువుని వచ్చాడు. నువ్వు మాత్రం ఏంటి టూర్కి వచ్చావా? పోంచే. పచ్చిమిరపకాయ? దేనికైనా వేళపాల ఉంటుంది, నాకు వేరే పని లేదా? ఇఫ్ యు కంపేర్ విత్ ద లాస్ట్ ఇయర్స్ కలెక్షన్ వి హావ్ ఇఫ్ యు కంపేర్ విత్ ద లాస్ట్ ఇయర్స్ కలెక్షన్ వి హావ్ మోర్ దాన్ 10% ఇంక్రీస్. If you compare with the last year's collection, we have more than 10% increase. But Delhi needs 30%. Mr. Raghu, mukhyamaina kalaithe bike kelli maatladandi. Don't disturb the meeting, okay? Sorry sir. Excuse me. You got the point. To satisfy the central, I need you. Hello? Office time lo cell cheyodani enni saalu cheppanu? Enti vishayam? Urgent ga intiki vastava? Hospital pellali. Emaindi? Nela tappindi. Check up pellali. నేను ఇప్పుడు రావడం కుదరదు. ఎప్పుడు రాగలవు? నైట్ అవుతుంది. టాక్సీ తీసుకుని నువ్వే వెళ్ళు. లేదా నీ ఫ్రెండ్ విశ్వం ఉన్నాడే, వాడిని తీసుకెళ్ళు. డిస్టర్బ్ చేయదు, ఫోన్ పెట్టి. అమ్మా, నువ్వు ముంబైకి వెళ్ళి 2-3 దినాలైనా పర్వాలి, ఉండి పని ఖతం చేసుకరా. సో
ఎనీ ప్రాబ్లం పెళ్ళా నీడ్ చేయడానికి కష్టంగా ఉన్నదా నో సర్ యా ఐ లైక్ ద పీపుల్ హూ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దేర్ డ్యూటీ నేను ముంబై వెళ్తాను సార్ దట్స్ గుడ్ विश्वा किधर है ऊपर टाइम निद्रेट्रा नोट वेल पे लक्ष सारे बड़वा अलवाट मानकोवा पदा हॉस्पिटल वरकू वेलोदा मध्य बाग नीरस ड्रेस पर्वे ఇక్కడే డ్రెస్ చేసుకుంట్రా మైదలి ఐ యామ్ 17 యు నో నువ్వు నాకు ఎప్పుడు 6 మంత్స్ బేబీ ఏ త్వరగా వచ్చేయ్ టాక్సీ హలో సార్ ఉద్ర విశ్వ ఐ యామ్ ఫీలింగ్ హ్యాపీ నడిచి వెళ్దాం నువ్వు నా పక్కనే ఉన్నావని ఫీలింగ్ ఉండాలి కదా అందుకని పుట్టుకో ఓకే ఎన్ని రోజులు అవుతుంది 4-5 రోజులు అవుతుంది అయ్యో నేను ఒంటరిగా ఎలా ఉండను ఆ విశ్వ ఉన్నాడుగా రాత్రి పాస్కి వెళ్ళాలంటే కూడా నేను వాడికి తోడు వెళ్ళాలి వాడు నాకు కాపలానా నేను వస్తాను నో ఛాన్స్ ప్లీజ్ రా నేను ముంబై ఎప్పుడూ చూడలేదు నేను నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను నీ పని ముగించుకొని వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తే చాలు मुंबई ओडिते ड्रेस इलाट की बाबू ओडिपोतावनि भयम यूनिवर्सिटी चैंपियन तेलिस्तारा नी संगति చిటికన దొరికిపోయింది ఊర పోకిరడా టం టడం కాలి అయ్యో తీసే 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 తీవే चीरे तीवे चीरे तीवे नेको ओडिपेवगा मज्जी पानी
ఆనందమానందమాయ
ఇంకోసారి చేసాడమ్మా, లాస్ట్ ఛాన్స్. పో కిరోడా. చేసిపోడేది? నాకేం తెలుసు, వెళ్ళగానే ఫోన్ చేయి. ఏంట్రా, 1 అవర్ లో బాంబే చేరతానని చెప్పాడు, ఇంకా ఫోన్ రాలేదు. ఫ్లైట్ వెళ్లే దారిలో ఎక్కడో కూలిపోయిందో ఏంటో. సరే ధృడా, ఈ నోట్లో మంచి మాట్లేదావా? నొప్పిగా ఉంది. మరేంటి, ఫ్లైట్ ఫ్లయింగ్ టైం 1 అవర్, అది ల్యాండ్ అయ్యి బయటకు వస్తేనే కదా ఫోన్ చేయగలడు. లింకింగ్ రోడ్ చలో. ఏంటిది పక్షులకు బంగారు చేంజ్ వేసావు? ఆర్ ఫోర్ రఘు, ఎం ఫోర్ మైథిలి. ఏం పర్ఫ్యూమ్ వేసుకున్నావురా, వాంతి వస్తుంది. హలో మైథిలి, ఎక్కడరా? స్నానం చేస్తుంది. రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తుంది? హలో, స్నానం కాదండి, వాంతి వస్తున్నట్టు అనిపించింది, అందుకే బాత్రూమ్కి వెళ్ళొచ్చాను. దున్నపోతా, మీతో పడకుండా దూరంగా నుంచు. హలో, సరిగా వినపడలేదు, కొంచెం గట్టిగా మాట్లాడు. హోటల్ కి వెళ్తున్నాను, వెంటనే రెడీ అయ్యి హెడ్ ఆఫీస్ వెళ్తాను. పని పూర్తయిన తర్వాత హోటల్ కి వచ్చి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఎప్పుడు వస్తావు? తెలీదు. ఏంటి విషయం? త్వరగా వచ్చి రాగానే నీకు స్వీట్ షాక్ ఉంది. ఏంటో ఫోన్ చెప్పు ప్లీజ్, నేను వెయిట్ చేయలేను. హలో హలో, కట్ అయింది. విశ్వా, నేను గుడికి వెళ్ళి వస్తానురా. నేను వస్తాను. అక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, వెంటనే వచ్చేస్తానురా. ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది. రఘు ఫోన్ చేస్తాడు, మర్చిపోకుండా హోటల్ నెంబర్ తీసి పెట్టుకో. సరే. హాస్పిటల్లో చేర్చాడ, ఇప్పుడే ఫోన్ వచ్చింది. వెళ్ళి ఫ్లైట్కి వెళ్ళి తెస్తాను, రెడీగా ఉండి. మా ఇంటికి ఫోన్ చేసి అమ్మకి విషయం చెప్దామంటే ఫోన్ డెడ్ అయింది. విశ్వా,
అవన్నీ ఎయిర్‌పోర్ట్ కి వెళ్లి చూసుకుందాం నురా త్వరగా పద ఫ్లైట్ కి టైం అయ్యింది టాబ్లెట్స్ తీసుకున్నావా లేదు నువ్వు టాక్సీలో కూర్చొని నేను తీసుకొస్తాను ఎక్కడ పెట్టావు టెలిఫోన్ టేబుల్ పైన కీస్ ఇవ్వు ఇదిగో ఏంటి పక్షులకి గోల్డ్ చైన్ చేసావు ఆర్ ఫర్ రఘు ఎం ఫర్ మై బి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు రా విశ్వ నాకు ఎందుకు ఈ గుండ కొత్త విధించాడు ఆ దేవుడు ఏడవకు మైథిలి ఎందుకు బాధపడతావు నీకు నేనున్నానుగా టాబ్లెట్స్ వేసుకున్నావా నేను రఘుని వెంటనే చూడాలి ఇంకో గంటలు బాంబేకి వెళ్తాంగా ఏంట్రా చాలా టాబ్లెట్స్ ఉన్నాయి ప్రిస్క్రిప్షన్ లో ఉన్నవే ఇచ్చాను కాల్ ఫర్ జెటర్ బేస్ 9W845 టు చెన్నై ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బోర్డ్ ఆన్ గేట్ నంబర్ 2 నాకు నిద్ర ముంచుకొస్తుందిరా విశ్వ మైథిలి ఎక్కడ నిన్నే మైథిలి ఎక్కడ అని అడుగుతున్నాను కదా ఆ కొర అట్టు లేచిపోయింది అది లేచిపోయింది నోరు ముందే ముట్టుతాను నీ పెళ్ళం ఎవరితోనూ లేచిపోతే నా మీద చేసుకుంటా వేరా దిక్కు మాన సంచిరోడా నీ చేతులు ఇరిగిపోను నీ ముఖం మండిపోను పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలి చేత కలిసామట వచ్చాడు బాగాడు కొట్టడానికి నీది ఒక జన్మేనంటరా నీది బతికేనంట నువ్వు అసలు బాగాడినంట నీ పెళ్ళ ఆ కొర్రట్టు లేచిపోయింది మీ పెళ్ళ లేచిపోయింది మీ పెళ్ళ ఆ కొర్రట్టు లేచిపోయింది ఏమైందంటే మైథిలి ఆనంద్ గారు బిఆర్ఎస్ తీసుకున్నారు ఆ డిన్నర్ లో మైథిలి నేను వద్దనే అన్నాను నువ్వే తొడవచ్చు కదా మైథిలి మైథిలి ఎక్కడికి వెళ్తున్నావు మైథిలి మైథిలి ఏంటి పని శిక్ష విధించుకున్నాను నువ్వు చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నాను ప్లీజ్ మైథిలి కలుపు తెరు లోపలికి వచ్చే మైథిలి నేను కావాలని తాగలేదు వద్దన్న కలిపించారు నీ మత్తు దిగిన తర్వాత లోపలికి వస్తాను నిజంగా ఇంక ఏ పార్టీకి వెళ్ళను మైథిలి ప్లీజ్ మైథిలి దయచేసి లోపలికి రా మైథిలి Thank you.
చీర నీ బాక్స్ లో పెట్టుకుంటున్నా అదా నువ్వు నా పక్కనే ఉన్నావని ఫీలింగ్ ఉండాలి కదా మాడమా
ఇవరు ముఖ్యమైన వీపీ కార్లు వస్తున్నారా అన్ని కరెక్ట్ గా షూట్ చేయాలి అర్థమైంది కదా చాలా జాగ్రత్త కమ్ ఎక్స్క్యూజ్ మీ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాగా ఆలోచించుడు ప్యూన్ రంగస్వామి కదరా అయ్యో వీడిని కూడా కెమెరాలు షూట్ చేసావా ముందా కెమెరా తీసుకెళ్లి ఫైనల్ తో క్లీన్ చేయరా రే రంగస్వామి నువ్వెప్పుడు కింగ్ స్వామి అయినవరా నీతో మాట్లాడే టైం లేదు కమ్ ఆన్ ఇదేంట్రా మొగోడి కార్ వేసి వేసి తీసుకొచ్చావు సారీ సిస్టర్ కార్ జాగ్రత్తగా చూస్తుండు ఒరే పాపిస్తుడ అబ్దుల్ కలాం గారు అంబాసిడర్ లో వెళ్తున్నారు నీకు మాండ్యో కావాల్సి వచ్చిందిరా పెళ్లి కొడుకుని పిలవండి ఎక్కడికి వచ్చాడు ఏంట్రా పెళ్లి కొడుకు వచ్చుతున్నా పర్ఫ్యూమ్ తెచ్చావుగా ఎక్కడుంది పర్ఫ్యూమ్ అక్కడ ఎందుకు ఉంటుందిరా ఇక్కడ ఉంటుంది గో ఏది అదిగో అక్కడ ఉందిరా ఓ ఇక్కడ ఉందా చూసుకో ఇవాళ పరిచయం అడుగుతున్న కండోమ్స్ కూడా అడిగేటట్టున్నాడు ఇది ఏయ్ ఏంటి ఏంట్రా ఇది పర్ఫ్యూమ్ రా మరక పడిందిరా మరక ఏది డూప్లికేట్ అయిన ఏదో ఒక వాసన వస్తుంది వచ్చింది అత్తికే వాసన అవును అయ్యయ్యో ఈ మరక పోదురా సరే ఇప్పుడు ఏం చేద్దాం భజంత్రీలు భజంత్రీలు విషయం తెలిసిందో నా కొడక అయిపోతా
నువ్వు నన్ను వదిలేసి బాండాలా పెళ్లి చేసుకుంటావు చెప్పు. తప్పు కదూ, నాకు ద్రోహం చేయొచ్చా? అందుకే నిన్ను ఎత్తుకొచ్చేసాను. నీకు ఇష్టమని గులాబ్ జామున్, పుదీనా రైస్, బాసుంది ఇవన్నీ తీసుకొచ్చాను. ఈరోజు నీకు నా చేత్త తినిపిస్తాను. బట్ వన్ థింగ్, నువ్వు కళ్ళు మూసుకొని తింటూ అది ఏంటన్నది కరెక్ట్గా చెప్పాలి. భయపడకుండా రా మైథిలి, నేనేం పచ్చిమిరపకాయలు తినిపించలే. అలసిపోయావా? కొంచెం రెస్ట్ తీసుకొని కొట్టు. ఏమైంది అభిశ్వా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్న ఇలా పెంచలేదే, గోరు ముద్దల్లో ప్రేమను పచ్చి పెంచాను. అవును, నాకు నూనె రాసేదానివి, పౌడర్ వేసేదానివి, నువ్వు గోరింటాకు దాకా పెట్టుకుంటే నాకు పెట్టేదానివి, పాఠాలు చెప్పేదానివి, క్రికెట్ ఆడుకున్నావు, చల్లేస్తే ఒకే దుప్పట్లో ఇద్దరం పడుకున్నావు, ఎన్నోసార్లు నా ముందే డ్రెస్ మార్చుకున్నావు, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా తలుపు చాటు నుంచి సోప్ అడిగావు, ఒథెలో డ్రామా రిహార్సల్స్లో ముద్దులు కూడా పెట్టుకున్నావు. ఇన్ని చేసిన నన్ను వదిలేసి వాడిని, వాడు ఏమన్నా అందంగా ఉన్నాడా? టవర్ ఫేస్ వాడు, వాడిని ఎత్తుకుంటూ గోవా దాకా ఒంటరిగా వెళ్ళావు, ఇది ఎక్కడ న్యాయం చెప్పు? చూడు, అన్నీ నువ్వు యూజ్ చేసినవి, నీ జ్ఞాపకాలు, నాతోనే ఉంచుకున్నాను. ఇంత ప్రేమించే నన్ను వదిలేసి ఆ బేవర్స్ కడతా ఉంటానని నీకు మనసులో ఒప్పింది మైథిలి? నీకు పిచ్చి పట్టింది, నువ్వు బాగుపడవు. తల్లి లేని పిల్లాడు కదా అని నిన్ను చేరదీయడం. మైథిలి స్టాప్! ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకేసావో, షూట్ చేస్తాను. వద్దు, ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో అన్ని ఉన్నాయి. నన్ను వదిలేసి వెళ్ళే బదులు చంపేసేళ్ళు మైథిలి, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మైథిలి. నీ మనసు ఎవరు పాడు చేశారా? ఇంతకు ముందు బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకునేవాడివి కదా, నువ్వు మంచి పొజిషన్ కి రావాలని ఎన్నిసార్లు దేవుడికి ముక్కుకున్నానో తెలుసా? తెలుసు. మరి ఎందుకు రా, ఇలా పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు? రా, నన్ను తీసుకెళ్ళి ఇంట్లో వదిలే. నేను ఎవరి దగ్గర ఏ విషయం చెప్పను. బాగా చదివి డిగ్రీ తెచ్చుకో. నేనే మీ నాన్నతో చెప్పి ఓ మంచి మని చూసి నీ పెళ్లి జరిపిస్తాను. నాకు నువ్వే కావాలి. వాట్? నేను పెళ్లి ఎంతాను రా? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? నీకంటే 6 ఏళ్ళు పెద్దదాన్ని నేను. పర్వాలేదు, గాంధీ కంటే కస్తూర్బాకి వయసు ఎక్కువ, సచిన్ కంటే అతని భార్య 5 ఏళ్ళు పెద్దది, నెపోలియన్ కంటే జాక్లిన్కి వయసు ఎక్కువ, అలాగే షేక్స్పియర్ కంటే ఆయన భార్యకి. చాలు ఆపరా నీ పురాణం. కుక్క తొక్క ఎంత సరి చేసినా దాన్ని వంకరకడికి పోతుంది. నీ చావ్ ఏదో, నువ్వు చావు, నేను వెళ్తున్నాను. ఇక మీదట ఇదే మన ఇల్లు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. పుట్టిన 6 నెలలకే సన్న తల్లిని పొట్టను పెట్టుకున్నావు, ఇంకా ఎందుకు అడుస్తావు? ఉండి పాలు పట్టుకొస్తాను. Oh,
ఓ డెస్డిమోనా, నా ప్రియమైన ప్రేయసి, నేను నిన్ను ద్వేషంతో చంపలేదు. నా గౌరవం కాపాడుకోవడం కోసం ఈ విధంగా చేయవలసి వచ్చింది. ఓ మిత్రులారా, ఈ వార్తని వెనిస్ నగరానికి తెలియజేయండి. ఈ ఒతేలో మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ చాటి లేని ప్రేమికుడని చాటి చెప్పండి. తన వేలతో తనకన్నే పడుచుకున్న అవివేకిలాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ప్రియమైన డెస్డిమోనాను చేజేతులా చంపుకున్న ఈ పాపాత్ముని చీకొట్టమని చెప్పండి. కన్నీళ్ళంటే తెలియని ఈ కసాయివాడు కూడా తన భయప్రాణాన్ని పోగొట్టుకుని ధోరుమని విలపిస్తున్నాడని లోకానికి తెలియజేయండి. వెనిస్ నగరాన్ని గురించి తప్పుగా మాట్లాడిన అపరాధానికి శిక్షగా ఇలా గొంతు పట్టుకుని పొడుచుకున్నాడని చెప్పండి. వెరీ గుడ్ రవిశ్వ, అదరు కొట్టే నాకంటే చిన్నవాడి అయ్యా. లేదంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. సరే నువ్వు అలాగే ఉండు, నేను పెద్దవాడిని నేను పెళ్లి చేసుకుంటాను. సరే. ఇక మీదట మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. అడ్డదిడ్డమైన ప్రశ్నలు టోటల్ గా కన్ఫ్యూజ్ చేసి అన్ని నిజాలు ఆమె రోడ్ నుంచి రాబడతాను సార్. యునో ఐఎమ్ ఏ వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ సార్. ఓకే సార్. రే, ఇలాంటప్పుడు పిలవకుండా వస్తావు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను సినిమా తీద్దాం అనుకుంటాను మేడం గారు, ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఎంత తీసుకుంటారంటారు? రేపు చెక్ బౌన్స్ అయితే కోర్టు చుట్టూ వెళ్ళా. మేడం, మా మేనేజర్ని మీ మేనేజర్తో మాట్లాడదాం. మేనేజర్ డ్యామేజ్ రా. ఓకే మేడం, దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ ఎంక్వైరీ సార్. భయపడకుండా నా క్వశ్చన్లు అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్ మీ పేరేం పేరు? ఆంధ్రాలో అందరికీ తెలుసు. నేను తెలంగాణ. ఇప్పుడు చెప్పండి. ముంతాజ్. ముంతాజ్ అంటే తాజ్ హోటల్స్ అన్ని మీవేనా? డోంట్ బి ఫన్నీ ప్లీజ్. అయితే తాజ్ టీ కంపెనీ ఒకటి ఉంది కదా, దానికి మీకేమైనా సంబంధం ఉందా? ఉంది. వాట్ కనెక్షన్? డైలీ రెండు కప్పులు సిప్ చేస్తాను. ఓ, దేర్ ఇస్ మెనీ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్. ఇట్స్ ఆల్ రైట్. మీ ఇయర్లీ హ్యాంగ్ ఓవర్ ఎంత? వాట్? అది అది మీ ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత? పాస్. నేను టీవీలో క్విజ్ కండక్ట్ చేస్తున్నాను, పాస్ అనడానికి ఆన్సర్ మీ ప్రాపర్లీ. ఓకే, లెట్ మీ షూట్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ ఫర్నిష్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ మూవబుల్ అండ్ ఇన్మూవబుల్ ప్రాపర్టీస్. వాట్? అంటే మీ దగ్గర ఉన్న కదిలే ఆస్తి, కదల ఆస్తి, వాటి గురించి పూర్తిగా నాకు చెప్తారా? సార్ ప్లీజ్, వల్గర్గా మాట్లాడకండి. వల్గర్గానా? వాట్ మేడం, డిపార్ట్మెంట్లో యూజువల్గా అడిగే ఫార్మల్ క్వశ్చన్సే నేను అడిగింది. ఇలా మాట్లాడితే నేను ఠాగూర్కి కంప్లైంట్ చేస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్కు మీకు ఏంటి సంబంధం? నేను చెప్పిన ఠాగూర్ మెగాస్టార్ చిరు. చిరు? మేడం, ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఫేమస్ అయ్యారు, ఇంత సంపాదించారు, ఎలా మేడం? గచ్చ కళ్ళు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు. స్టాప్ దట్! నా కేస్ సౌండ్ వినిపించలేదు. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ ఎమోషన్ ఆర్ రొమాంటిక్ ఐడియాస్ విత్ మీ. ఐ కెన్ నాట్ ఎంటర్టైన్ యూ వైల్ ఆఫీస్ అవర్స్. జస్ట్ షట్ అప్. ఓకే. ఆర్ వాట్? ఆ సాంగ్ వల్ల నేను పాపులర్ అయ్యానని చెప్పబోతున్నాను. ఓ, ఐ యామ్ వెరీ సారీ. లెట్ మీ ట్రిగర్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి పాలసీస్ మీకు ఉన్నాయో చెప్తారా? చాలా సినిమాలు చేయాలి, బాగా సంపాదించాలి, దాంతో సమాజానికి సేవ చేయాలి. సమాజానికి సేవ చేయాలన్నది నా జీవిత లక్ష్యం. హలో. ఏంటి మేడం, నేను ఏం పాలసీస్ ఉన్నాయని అడుగుతూ మీరు సినిమా డైలాగ్ చెప్తున్నారండి? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ది ఇన్సూరెన్స్ పాలసీస్. ఇట్స్ ఆల్ రైట్.
వన్ పర్సనల్ క్వశ్చన్. మీరు ఆర్టిస్ట్ కాకుంటే ఏమై ఉండేవారు? డాక్టర్, లాయర్, ఇంజనీర్? అమ్మనై ఉండేదాన్ని. యాక్చువల్ గా మాకు వచ్చిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సారీ మేడం, లంచం తీసుకోండి. ఐఎమ్ హరిశ్చంద్ర రావు. కాదు, ఇందులో నా ఫోటోగ్రాఫ్ విత్ ఆటోగ్రాఫ్ ఉంది. వాట్ యు థింక్ అబౌట్ మీ? ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ యూ హ్యావ్ బీన్ డిస్టర్బింగ్ మై ఎంక్వైరీ సెషన్. ఇఫ్ ఐ కంప్లైంట్ టు ది సుపీరియర్ ఆఫీసర్, యూ మే హ్యావ్ టు ఫేస్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ మేడం. అండ్ ఆల్సో దట్ ఇస్ వెరీ నాటి. షూటింగ్ టైం అయింది డార్లింగ్, ప్లీజ్. సార్, పూర్తయింది సార్. మేడం రికార్డులన్నీ క్లియర్ గా ఉన్నాయి, అన్ని అకౌంట్స్ లకు వచ్చేసాయి సార్. నేను ఆమె పర్సు కూడా వెతికాను సార్, పాపం ఒక్క రూపాయి కూడా లేదండి. తిరిగి వెళ్ళడానికి కూడా పాపం ఆటోకు డబ్బులు లేవండి. నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసి పంపిస్తాను సార్. రెగ్యులర్ గా ఎంక్వైరీకి వస్తుండండి ప్లీజ్. ఒరే రఘు, గోవా నుంచి నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇవాళ. మైథిలి ఎలా ఉంది? రఘు, నీ పెళ్ళప్పుడు పట్టు షర్ట్ మీద మరకపడ్డప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వంటే గిట్టిన వాడు ఎవడో ఆ పని చేస్తుంటాడు అనుకున్నా, కానీ ఆ కుర్ర నా కొడుకు ఇంత పని చేశాడని నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ఎలా కనిపెట్టావురా? క్రెడిట్ కార్డులో ఫ్లైట్ టికెట్ కొన్నాడు. చిన్న పిల్లాడు నువ్వు వదిలేశాను. తప్పేమీ జరుగుండదురా రఘు. మైథిలి కొంచెం ఎమోషనల్ టైప్ అమ్మాయి, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏం జరుగుంటుందో అనేది వీ విల్ ఫైండ్ అవుట్. ఈ మ్యాటర్ మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. చెప్పొద్దు, మనమే సీక్రెట్గా కనిపెడదాం. నువ్వు చెప్పినట్టు అబ్బాయి ఏదో ప్లే చేశాడు అనుకుంటాను. అవును, వాళ్ళ ఇంట్లో చూసావా? ఫోన్ చేసి అడిగాను, వాడు లేడు. రే, ఫ్లైట్ టికెట్ కార్డు యూజ్ చేశాడు అన్నోగా? అవును. ఆ కార్డు నెంబర్ ఉందా? ఉంది. అది చాలా రారా పోదాం. సారీ సార్, మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటాం. మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. యాజ్ ఫర్ బ్యాంక్ రూల్స్ వీ హావ్ టు కోఆపరేట్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఐ నో దట్, బట్ వీ కాంట్ లూజ్ అవర్ కస్టమర్స్. ఓయ్, ఇక్కడ లైఫే లూజ్ అవుతుంది, ఏంటి పెద్ద కస్టమర్ కేర్? సరే వదిలే వదిలే, ఆయన చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. బట్ వచ్చే నెల కచేరీలో సార్ పేరు కూడా లిస్ట్ లో ఉంది. కచేరంటే? కచేరీ అంటే మా భాషలో రైడ్ సార్. సార్, ఐ విల్ టేక్ యాక్షన్. వెంటనే ఈ కార్డ్ బ్లాక్ చేస్తాను. కార్డ్ ఏం బ్లాక్ చేయట్లేదు. ఆ క్రెడిట్ కార్డ్ ఎక్కడ యూజ్ చేసినా వెంటనే ఈ సెల్ నంబర్ కి ఇన్ఫార్మ్ చేయండి చాలు. ఓకే సార్. అలా ఇన్ఫార్మ్ చేయలేదు అనుకోండి, ఈ కార్డ్ లో ఉన్నాయని వచ్చి మీతో మాట్లాడతాడు. సార్, ఈయనవ సార్? ఈయనే B3 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భీమారావు. ఉల్టా యాలాడి కట్టుకోవడంలో ఎక్స్పర్ట్. అవునండి, అది కావాలా పట్టు కావాలా? అలాగా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేమిటి? ఓ అలాగా, ఏం చేస్తుంటారు హరి గారు? అలాగా, ఏ సినిమా నుంచి పాట కావాలి? ఓ ఠాగూర్, చూసారా సినిమా? రఘు, నేను మైథిలి. ఈ విశ్వ వధు ఉన్నాడే, నీకు యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి తీసుకొచ్చి ఓ ఇంట్లో ఉంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇది ఏ ఊరో ఏ చోటో ఏమి తెలియట్లేదు. ఎలాగైనా కనిపెట్టి నన్ను కాపాడు రఘు. ఈ విశ్వ గాడిద తిక్క తిక్కగా ఏదేదో మాట్లాడుతున్నాడు. త్వరగా రా ప్లీజ్. ఈ భూమిని బట్టలు చేసే సైనా పొద్దుటికల్లా.
బొద్దుల చిలకా బొద్దుల చిలకా చెరచిక్కావా రంగుల రంగాల పిలపలాడి బయటికి రావా మత్తుగా నన్నే రాత్రిలోగా ఎత్తుకుపోవా ఎవ్వరికి ఫోన్ చేసినా అది నా సెల్ ఫోన్ కే వస్తుంది. ఈపీఏబిఎక్స్ లో అలా సెట్ చేసి ఉంచాను. 16 ఏళ్ళుగా నన్ను చూస్తూ ఉండి కూడా నన్నంత వెర్రివదోగా ఎలా అనుకున్నావు? వాడు ఇక్కడికి వస్తాడు. వస్తే ఏమవుతుందో తెలుసా? ఇలారా, ఇది మనూరే, నా బీచ్ వసే. రాకీ, ఝాన్సీ, అర్జున్ రండి. క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఈ రఘు ఇక్కడికి వస్తే ఏమవుతాడో చూడు మైథిలి. ఈ ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళలేరు, లోపలికి రాలేరు. ఇదేంటో తెలుసా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కానీ వాడు ఇక్కడ దాకా రాలేడు. ఎందుకో తెలుసా? అటు చూడు, అది మామూలు ముణతీగ కాదు, హై వోల్టేజ్ కరెంట్ తీగ. ముట్టుకున్నాడో బూడిదైపోతుంది. నన్నేనా అన్నాను పిలిచావు? అవునన్నా. అంటే నువ్వు సిటీ వాడివి కదా? ఇప్పుడేనన్నా నువ్వు నాగినపాలెం నుంచి వస్తున్నాను. నువ్వు నాగినపాలెం నుంచి వచ్చావా? అంత దూరం నుంచి వచ్చి నన్ను నన్నాను పిలిచావా? నీకేదన్నా ఒకటి ఇవ్వాలి. ఇది వద్దులే, ఓవర్ యాక్షన్ ఉంది. ఇదిగో ఈ రేబాన్ డ్రెస్ పెట్టుకో, కళ్ళకి చల్లగా ఉంటుంది.
ఏరా డూప్లికేట్ అని కనిపెట్టావా లేదన్నా ఒక్క నిమిషం ముందు పరిచయమైన నువ్వు నన్ను అభిమానించి ఈ కూలింగ్ గ్లాస్ ఇచ్చావన్నా రేయ్ కౌచ కుండనాలు కోసిచ్చిన కర్ణుడి ఫ్యామిలీలో లాస్ట్ బ్యాలెన్స్ నేనేరా కానీ నన్ను 20 ఏళ్లుగా పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశారన్నా ఎందుకు ఏమన్నా ప్రేమించడం తప్పంటావా నీకు ఆ రోగం మొదలైందా అవునన్నా ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను ఆ అమ్మాయికి నాకు ఎలాగైనా పెళ్లి చేయమని మా అమ్మా నాన్నలను అడిగాను వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఎడాపెడా వాయించేశారు చూడన్నా నా పన్ను కూడా విరిగింది ఏంట్రా ఇది పాచి పట్టి పాడుపడ్డ బావిలా అయిపోయింది నీ నోరు అవునన్నా కంగారు పడకరా నేనున్నాను ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుందో చెప్పు మీ ఇద్దరు నే కలుపుతాను చూపిస్తానా చూపిస్తా ఫోటోను చూపిస్తా ఏంట్రా బ్యాగులో పెట్టుకొచ్చావా నా పన్ను విరగొట్టినందుకు బాధ కాలేదన్నా ఫోటో పగల కొట్టారన్నా ఊరి పాప కూడా సింబ్రానా లేట్ గా లవ్వారా ఏరా ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది అవునన్నా ఈ అమ్మాయి కూడా తిరిగి నిన్ను లవ్ చేస్తుందా లవ్ చేస్తుంది కనుకనే ఫోటో పంపిస్తూ విత్ లవ్ అని సంతకం కూడా చేసి పంపించింది ఈ అమ్మాయి నటించిన సమర సింహారెడ్డి సినిమా చూసావారా లోడలోడను వాగొద్దు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చూపించు మిగతాది నేను చూసుకుంటా ఐదైదు పట్టుకో 37వ నెంబర్ బస్సు ఎక్కు ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పు నువ్వు చెప్పక్కలేదు వాళ్ళే నిన్ను పిచ్చాసుపత్రికి చేరుస్తారు అక్కడ అమ్మాయి కనబడుతుంది వెళ్ళు చాలా థాంక్స్ అన్న ఓకే 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 ఆ కూలింగ్ గ్లాస్ కొంచెం ఇస్తే పెట్టుకుంటా అది నాకు ఛాయ సింగ్ గిఫ్ట్ గా ఇచ్చిందిరా అదేవరన్నా అది ఒక సింగు ఛాయ అమ్ముకుంటుడు నువ్వు పోరా పో నా కళ నిజమవబోతుంది అయ్యా అబ్దుల్ కలాం గారు యువకుల్ని కలలు కనమన్నారే ఎలాంటి కలలు కంటున్నారో చూస్తున్నారా ఓహో వీడి ఫోనా హలో సార్ నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను ఆ కార్డు ఒక పెట్రోల్ బంక్ లో యూస్ చేస్తున్నారు తెలిసింది ఏ బంక్ లో శ్రీహరి ఏజెన్సీ థాంక్యూ సార్ థాంక్యూ అరే రఘు రఘు అర్జెంట్ గా రారా ఏంట్రా దేశం దగ్గర ఉన్న బంకులో విషయం పెట్రోల్ కొట్టిస్తున్నారట్రా త్వరగా కార్ తీసుకురావయ్యా ఎంతసేపు మీ పేరేంటండి ఏ విశ్వ ఆర్ విశ్వ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఓయ్ బిల్లు వేసి పోయా అంటే ఎందుకు అనవసరమైన క్వశ్చన్స్ అడుగుతున్నావు డేట్ ఆఫ్ బర్త్ అడిగితే అంత కోపం ఎందుకండి నా కొడక నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు నీ డేట్ ఆఫ్ డెత్ తెలుసుకోరా మొదలైంది లైసెన్స్ ది లైసెన్స్ అది సార్ అది నెలాగర్ కూడా కాదు కదా సార్ లైసెన్స్ ఉందా లేదా ఉంది సార్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నాం సార్ కారు లో రాలేదే కారు పైన సిగ్నల్ దగ్గర మీలాగే ఒక కానిస్టేబుల్ ఆపాడు సార్ 60 రూపాయలు ఇచ్చాం సార్ 60 రూపాయలు వద్దు అంబాసిడర్ కారే కావండి సార్ సరే అని కారు ఇచ్చేసి ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నాం సార్ అప్పరా నువ్వు పదరా అంబాసిడర్ కారే కొట్టించావా అమ్మే సాగం నాకు ఇవ్వరా కార్ నెంబర్ నోట్ చేసావా లేదు సార్ వాడు ఏం చెక్ చేయడానికి వెనక్కి వెళ్తున్నాడు అనుకున్నాను సార్ విలోక మామిడికి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు సార్ మనిషిని గుర్తుపట్టగలవా ఎర్రగా పొట్టిగా ఉన్నట్టు గుర్తు సార్ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ కాదు సార్ అతను ఈరోజే కొత్తగా చూశాను సార్ ఏమైంది ఎవరో ఒక అబ్బాయి పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా బంక్ రోడ్డు మీద కార్ ఎక్కించి వెళ్ళిపోయాట ఎవడో కాదు విశ్వగాడ అయి ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నావా పోలీసులని వాడి గురించి అడుగుదాం వద్దు విషయం చేయి దాటిపోతుంది సవాలక్ష ప్రశ్నలు అడుగుతాను వైద్యులు మిస్ అయిన విషయం ఇంట్లో తెలుస్తుంది మరి ఏం చేద్దాం అంటావు వాడు మనం అనుకున్నది సామాన్యుడు కాదు ఒకటి మీద కార్ ఎక్కించాడంటే హీ మస్ట్ బి ఏ డేంజరస్ బైరా మైథిలి ఏమైనా చేసి ఉంటాడా చచా ఎందుకు రాలనుకుంటావు పాజిటివ్ గా తింటే వాడు ఈ ఊర్లో ఉందని తెలిసిపోయింది కదా డైరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్దాం విషయం చెబుదాం ఆయనకు వాళ్ళ అబ్బాయి ముఖ్యం కదా సో ఓకే చాలా సంతోషంగా ఉంది వాడు తండ్రికి తగ్గ కొడుకు వాడు నా బిడ్డైనందుకు ఈరోజు నేను గర్వపడుతున్నాను నా ఇంట్లో ఏమీ మిగల్చకుండా తీసుకుపోయి నన్ను అందరిలో నవ్వుల పాలు చేసి నన్ను ఏ స్థితికి తీసుకొచ్చిన నీకు తగిన శాస్త్రం జరిగింది చచ్చిపో నవ్వుల పాలు చచ్చిపో నాకు డౌట్ వస్తుంది నా కొడుకుతో నీ పెళ్ళం లేచిపోయిందా లేదంటే నువ్వే నీ పెళ్ళాన్ని వాడికి
ఇంతకు మించి మాట్లాడేవో చంపేస్తాను. నీ కొడుకు కనుక నా కంట పడ్డాడో నీ కాళ్ళు చేతులు అవే పడిపోయాయి. వాడి కాళ్ళు చేతులు నేనే విరిచి నీ ముందు పడేస్తాను చూస్తుండు. వెళ్ళండి వెళ్ళండి. అవుట్ అవుట్. Yes, Dad. ఎక్కడ ఉన్నారా? కాలేజీలో. యూ రాస్కల్, ఊరికే అబద్ధాలు ఆడకు. ఎక్కడ తీసుకెళ్ళారా ఆ పిల్లని? ఏ పిల్లని? మైదేవుని. దాని మొగుడు ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతున్నాడు. నాకేం తెలీదు. ఐ మీన్ కాలేజ్. అంత పచ్చిగా చెప్తే కానీ అర్థం కదా. చెస్ ఆడదాన్రా. ఒకే ఒక గేమ్ నా తాడి చూడు. నువ్వు ఓడిపోతే వాడిలాగా నేను బట్టలే విప్పమనలే. ఇప్పుడు నాతో ఆడతావా ఆడవా? నువ్వు గెలిస్తే నేను వదిలేస్తాను మైథిలి. ఆ గాడితో వెళ్ళి కాపురం చెయ్యి. ఐ స్వేర్ నీ మీద ఒకటి వదిలేస్తాను. నువ్వు ఓడిపోతే ఓడిపోండ్రా. నువ్వు ఓడిపోతే అది నువ్వే చెప్పావు. చెప్పు ఏంటి డీల్? నిన్ను నన్ను విడదీసిన మంగళసూత్రాన్ని తీసిపారేయాలి. అది వద్దు, దరిద్రంగా ఉంది. స్టేట్ ఛాంపియన్ కి ఓడిపోతాననే భయమా? ఆ రోజు నీ మొగుడుతో కావాలని ఓడిపోయినట్టు నాతో గెలిచి చూపించి మైదిలి. నీకు వేరే దారే లేదు, నిన్నెవ్వరూ కాపాడలేరు. నా అంతటి నేనే వదిలేయాలి. ఖచ్చితంగా నా రఘు వచ్చి నన్ను కాపాడతాడ్రా. ఆ రోజు నువ్వు కుక్క చావు చేస్తావు. వాడు కనుక ఇక్కడికి వచ్చాడో ఏం జరుగుతుందో తెలుసా? మర్యాదగా చేస్తాడు మైదిలి, లేదంటే ఈ బర్డ్ ఈ రఘు డియర్ మిక్సీలో చట్నీ అవుతాడు. దట్స్ గుడ్. మైదిలి నీకు రామాయణం గుర్తుందిగా, అందులో రావణాసురుడు అనే గ్రేట్ విలన్ గుర్తున్నాడుగా. నువ్వు చిన్నప్పుడు పాడేదాను కదా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అని. ఆ సీతకి జనకుడు స్వయంవరం ప్రకటించినప్పుడు ఆమె సౌందర్యం గురించి విని ఆమెను పెళ్లి చేసుకోవాలని రావణాసురుడు ఆ స్వయంవరానికి వెళ్ళి శివుడి వెళ్ళి ఎత్తలేక కింద పడిపోయి పాప అందరిలో నవ్వులు పాలైపోయారట. అప్పటి నుంచి రావణాసురుడు ఎలా పగ తీర్చుకోవాలా అని ఎదురు చూశాట. వనవాసానికి వచ్చినప్పుడు ఆ రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళడానికి ఓ ఎత్తు వేశాడు. మారీచుణ్ణి మాయలేడి వేషంలో పంపించి రాముణ్ణి బయటికి రప్పించాడు. ఆ మాయలేడి హా సీత హా లక్ష్మణ అని అరిచేసరికి సీత భయపడిపోయిందట. లక్ష్మణుణ్ణి రాముడి కోసం పంపించిందట. ఇదే అదననుకుని రావణాసురుడు ఎతివేషంలో వెళ్ళి సీత గీత దాటొచ్చేట్టు చేసి పుష్పక విమానంలో ఎత్తుకెళ్ళిపోయాట. లంకకు తీసుకెళ్లిన సీతను తన అశోకవనంలోనే బందీగా ఉంచి రోజు వచ్చి చూస్తుండేవాట. చెక్. ఈ కథ విన్నాక నీకు అర్థమైందేంటి? ఆ రావణాసురుడు లాంటి వాడివే నువ్వు. అవును, రఘు అనేవాడిని జీవితంలోకి వచ్చే వరకు నువ్వు నన్ను ప్రేమగా ముద్దుగా గారాభంగా చూసుకునేదాను కదా. చెక్మేట్. తల్లి లేని బిడ్డే కదా అని
విశ్వాని చేరదీశాం. వాడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడు ఏంటి ఏం ప్రయోజనం? నువ్వు ఇంటికి వచ్చిన రోజు అడిగాను కదరా, నీకు నీ భార్యకు గొడవ అయిందని ఏమీ లేదని అబద్ధం చెప్పి మనసులో దాచుకుని పరిస్థితి ఇంతవరకు తెచ్చావు. అగండి మావయ్య, ఏం జరిగిందో కనుక్కోకుండా తొందరపడడం మంచిది కాదు. ఇంకా ఏమిటి కనుక్కునేది? పెద్దాక్షరాలతో పేపర్లో వేశారుగా, వీడి పిల్ల ఆ కుర్రాడితో లేచిపోయిందని. ఒరే ఒరే, చూసి చూసి అలాంటి దాన్ని ఇది చూసుకున్నావురా? బాబు, నా కూతురు పని చేస్తుండదు, నేను అలా పెంచలేదు. ఏదో తప్పు జరిగింది. 4 రోజుల ముందు కూడా ఫోన్ లో మాట్లాడింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, మోస్ట్లీ కన్ఫర్మ్డ్ అన్నారని చెప్పింది. కడుపు మీద రిసీవర్ పెట్టి నీ మనవడు ఏమంటున్నాడో విను అంది. బాబు, ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మద్దు బాబు. ఏంటి అలా బెల్లం కొట్టిన రాలే నిలబడ్డావు? నోరు తెచ్చి మాట్లాడు. రాజారావు, నీకు ఆలస్యం చేయకూడదు. మనం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మనం కూడా వెతుకుదాం. వాళ్ళు దొరికి న్యూస్ పేపర్ లో రాసింది నిజమైతే డైవోర్స్ అప్లై చేద్దాం. ఏ పెద్ద మనిషి, నువ్వేమంటావు? పెద్దవాళ్ళు మీరేం చేసినా నాకు, మా ఇద్దరికి ఇష్టమే. ఏంటన్నా మీరు, ఎవరో డబ్బుల కోసం పేపర్లో ఏదో రాస్తే మన ఇంటి కోడలు అనుమానిస్తావా? ఇదేం బాగలేదు నాన్న. బాగోలేదు, ఈ ఇంట్లో జరిగేది ఏది బాగోలేదు. రాజారావు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నాన్న, దిస్ ఇస్ ద లిమిట్. పోలీస్ స్టేషన్ కి కోర్టుకు వెళ్ళి నా భార్యను బజార్కి లాగొద్దు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. నా పిల్లం లేచిపోయిందంటావరా? ఎక్కడ ఉన్నాడు? వాడిని నేను ప్రాణాలతో వదలను. ఇదిగో నీ కొడుక్కి ఫోన్ చేయి, వెంటనే ఇక్కడికి రమ్మను. నంబర్ నీకు తెలుసు, ఫోన్ చేయి, లేదా ఈ కాలు చేయి కూడా పనిచేయకుండా విరిచేస్తాను. మీ అబ్బా చచ్చిపోయాడు, వెంటనే రమ్మని చెప్పు. చెప్పు. హలో బాబు, నేనే లక్ష్మిని. చెప్పు. అయ్య గారు గుండె నొప్పితో చచ్చిపోయారు. ఎప్పుడు? రాత్రి. హలో 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 హలో. ఫోన్ వాడికి ఇవ్వు. ఎవరికి? ఇంటికి వచ్చి బెదిరించి ఫోన్ చేయిస్తున్నాడే రఘు, వాడికి. బాబు ఇవ్వవే. మీతో మాట్లాడాలట. ఏంటి ఇక్కడ ఉన్నది వాడికి ఎలా తెలుసు? ఎరా రే, నీ తెలివితేటలన్నింటినీ నీ ఆఫీస్ లో చూపించు. నా దగ్గర కాదు. మా నాన్న చస్తే అది న్యూస్. ఎలాగో తెలుసా? నీ పెళ్ళా నాతో లేచొచ్చిందని పేపర్లో వచ్చిందే, ఆ టైప్ లో. ఏంటి షాక్ అయ్యావా? నేను వచ్చింది వీడలా కనిపెట్టాడబ్బా అని. పని మనిషి చేత ఫోన్ చేయించడం తెలిసిన వాడివి. చెప్పడం తెలీదా? అసలు నీకెవడు ఉద్యోగం ఇచ్చాడు? గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ రాజశేఖర్ ని పట్టుకొని జైల్లో వేయించిన పెద్ద ఆఫీసర్వి. ఇలా పిచ్చి వదవలా ట్రేస్ అవుట్ చేస్తున్నావేంట్రా? రే మత పిచ్చి, నా కొడక ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం ఒళ్ళో పడుకొని ఎందుకురా నువ్వు నన్ను మొదటి నుంచే డిస్టర్బ్ చేస్తున్నావు?
లోకంలో నీకు వేరే అమ్మాయి దొరకలేదా? ఎందుకు నా మైథిలిని నన్ను విడదీశావు? నీకు మర్యాదగా చెప్తున్నాను, మైథిలిని మర్చిపో, తను నా మైథిలి, నాకు మాత్రమే సొంతం. ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదో, నీ అబ్బని ఆ అబ్బని చంపేస్తావా? చంపుకో, ఆ చేత్తోనే కొరివి కూడా పెట్టి ఫారెన్ నుంచి మా అన్నయ్య రాగానే కూల్ డబ్బులు తీసుకొని జైలుకి వెళ్ళిపో. ఆస్తి కావాలన్నా తీసుకో, నాకు వెంట్రుకతో సమానం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, మైథిల్ని మర్చిపో. రేయ్, నా మైథిలికి ఏమైనా అయిందనుకో నిన్ను అడ్డంగా నరికేస్తాన్రా. గుడ్ జోక్. నీ మైథిల ఆ కథ ఏనాడో ముగిసిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు అక్కర్లేదని నువ్వు కట్టిన తాళి నిన్ననే తీసిపారేది. ఏంటి తల తిరుగుతుందా? నీ ఫోన్లో ఎంఎంఎస్ ఉందిగా, ఫోటో పంపిస్తాను చూడు. హలో ఎయిర్టెల్, కనెక్ట్ మీ టు జయశ్రీ. హలో జయశ్రీ, నేను రఘుని. కాల్ ట్రేస్ చేసావా? మెసేజ్ పంపించానే. జస్ట్ నో, ఒక ఎంఎంఎస్ కూడా అదే ఫోన్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ జయశ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది, వాడికి కొరివి పెట్టడానికైనా బతుకుంటూ. హలో వస్తాడు, వాడి ఇక్కడికి వస్తాడు, వస్తే ఏమవుతాడు తెలుసా? ఎక్కి ఏడ్చినంత మాత్రానా చచ్చింది బతికొస్తుందా మైథిలి? వాడి చావు కూడా చూసి ఇంకాస్త ఏడుద్దు గాని. Oh!
స్వర్గానికి. పెట్రోల్ ఖాళీ. దట్స్ ఇట్. గేమ్ ఓవర్. మిదిలి చూడు, చుట్టూ సముద్రం, పైన ఆకాశం. మనుషులే లేకుండా నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? తుపాకీ తీసుకొని ఏం చేస్తావు మైథిలి? నన్ను చంపేస్తావా చెప్పు?
నీకు కావాల్సిన ప్రాణాలేగా ఇదిగో తీసుకో కాల్చు నన్ను చంపేసి ఈ సముద్రంలో పడే ప్రశాంతంగా ఉంటుంది నీకు నాకు నన్ను అన్యాయంగా అనాథం చేసి భారత వెళ్ళిపోయావు. పది రోజులు భోజనం చేయకుండా ఏడ్చాను, ఆత్మహత్య చేసుకోవడానికి నిద్ర మాత్రలు మింగాను. హాస్పిటల్లో చేర్చి కాపాడారు. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆమె ఫోటో చూసినప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. అమ్మ అంటే ఎలా ఉంటుంది? కొడుతుందా? అత్తుకుంటుందా? నువ్వు కూడా నన్ను కొట్టావు, అత్తుకున్నావు. మరి నువ్వు నా అమ్మవా? దేవుడా, కాదురా. నీకు చెప్పు, నువ్వు నాకేమవుతావు? అన్ని నేనేరా నీకు? అంత అబద్ధం ఇదిలీ. నువ్వు చూపించిన అఫెక్షన్, తినిపించిన అన్నం అంత అబద్ధం. నీకు తమ్ముడు ఉంటే నాతో ఇంత ప్రేమగా ఉండేదనివా చెప్పు. ఉండేదన్రా వెధవా, ఎంతమంది ఉన్నా సరే నీతో ప్రేమగానే ఉండేదాన్ని. మరి ఎందుకు రఘుతో వెళ్ళిపోయావు చెప్పు. రఘు వేరు, నువ్వు వేరు. రఘు నా భర్తరా? నిన్ను వచ్చినాడు ముఖ్యమయ్యాడు, నేను వేరయ్యాను, అంతే కదా? అబ్బా అదేం కాదురా, నీకెలా అర్థమయ్యేట్టు చెప్పను. నేను ఇప్పుడే చెప్తున్నాను మైథిలి, మన మధ్యకు ఎవరూ రావడానికి వీల్లేదు. వస్తే ప్రాణాలతో వదిలిపెట్టను. నిన్ను నా నుంచి వేరు చేసి తీసుకెళ్లాడే ఆ రఘుగాడు, వాడిని చంపేశాను. మళ్ళీ నా నుంచి నిన్ను వేరు చేసి తీసుకెళ్ళడానికి బీచ్ హౌస్కి వచ్చాడు. వాడి తలపగలు కొట్టి కారుతో సహా జలసమాచేశాను. ఏమంటున్నారా? ఈ పాటికి చేపలు వాడిని కొరుక్కు తింటూ ఉంటాయి. తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని నువ్వు ఎందుకురా బతకడం? చచ్చిపో. నువ్వు మారిదవ్వన్న ఆశతో చివరికి నా తాళికి కూడా తీసిచ్చాను కదరా, కానీ నువ్వు ప్రాణాలు తీసే మృగాలా మారే. బతికి ఏం సాధిస్తావు మైథిలి? కలిసి బతకలేకపోయాం, కనీసం కలిసి చావనైనా చేద్దాం మైథిలి. అక్కడ కాల్చొద్దు, నన్ను చెప్పదలుచుకుంటే నా గుండెల్లో కాల్చు, కడుపులో కాల్చొద్దు. అక్కడ నీలాగే ఒక బిడ్డ పెరుగుతోందిరా, నాకంటే ముందే నా బిడ్డ చావకూడదు. మైథిలి, నన్ను వదిలి వెళ్ళొద్దు మైథిలి, నాకున్నది నువ్వే కదా మైథిలి. ఆ
ఏడవకు మైతిలి వాడికి అమ్మమయ్య వయసు నీకు లేదు నీకు బిడ్డయ్య వయసు వాడికి లేదు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఆరు నెలల పిల్లడు రఘువీడు ఇప్పుడు నా ఒళ్ళు ఏడవకు మైతిలి వాడికి అమ్మమయ్య వయసు నీకు లేదు నీకు బిడ్డయ్య వయసు వాడికి లేదు ఊరుకోమ్మ